నమస్కారం, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంపల్లి మండలంలో అఖిలపక్ష నాయకులు భారత్ బంద్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను, వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వీరు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. మండల కార్యదర్శి టీడీపీ దీనిబాబు, సిపిఎం నాయకులు, పలువురు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. ఇవాళ భారత బంద్ కార్యక్రమానికి చేసిన సిపిఎం నాయకులకు, తెలుగుదేశం పార్టీ సర్పంచులు, ఎంపీడీ, ఎక్స్ఎంపీడీసీలకు, వివిధ గ్రామాలకు ఇచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చూస్తే ప్రజలు జీవించిన పరిస్థితి ఈరోజు నెలకొంది. ఈరోజు నెలకొంది ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూడా రైతు చట్టాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల తీసుకొచ్చిందో ఆ చట్టాలు రద్దు చేయాలని చెప్పి వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీలో ధర్నా చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం వాళ్ళ మీద కనికరించట్లేదు. అలాగే పెట్రోల్ డీజిల్ ధరల్ని కరోనా సాగు చూపించి విపరీతంగా పెంచి ఈరోజు ప్రతి నిత్యవసర వస్తువు కూడా పెరిగిపోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కారణమయ్యాయి. ఈరోజు భారత్ బంద్ నేపథ్యంలో రాంబెల్లి మండలంలో కూడా తెలుగుదేశం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బంద్ చాలా శాంతియుతంగా ఎంతో చక్కగా జరుగుతూ ఉంది. ఎందుకంటే విద్య, వాణిజ్య, వ్యాపార సంస్థలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని ఈరోజు జయప్రదం చేస్తూ ఉన్నారు. సోదరులారా, ఈరోజు మనం తెలియజేసేది ఏమంటే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి రైతులకు నష్టం చేసినటువంటి 3 చట్టాలు, అలాగే పవర్ ప్రైవేటీకరణ,